గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్ మార్చ్ మంత్ ని కొలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటారు సో దీని గురించి అవగాహన కల్పించడానికి ఇవాల మంతో జూబ్లీ హిల్స్ అపోలో క్యాన్సర్ సెంటర్ నుంచి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రేఖా బన్సల్ గారు మంతో పాటు ఉన్నారు వనడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హై డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్ డాక్టర్ ముందుగా చెప్పండి కోలన్ క్యాన్సర్ అంటే ఏంటి ఓకే సో అన్ని మన అందరంలో ఒక పెద్ద ప్రేగు అని ఉంటుంది దాంట్లో డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంది సో దాంట్లో వచ్చే క్యాన్సర్ కి కోలన్ క్యాన్సర్ అంటాం పెద్ద పేగ్ అంటే కోలన్ కోలన్ పెద్ద పేగ్ లో వచ్చే క్యాన్సర్ కి కోలన్ క్యాన్సర్ అంటాం సో క్యాన్సర్ ఎక్కడైనా కావచ్చు ఒకవేళ పెద్ద పేగ్ క్యాన్సర్ అయిందంటే అది ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దానికి క్యూర్ చేయొచ్చు ఒకవేళ స్ప్రెడ్ అయిపోయిందంటే అప్పుడు క్యూర్ ఛాన్సెస్ తగ్గిపోతాయి ఎస్ డాక్టర్ ఈ కోలన్ క్యాన్సర్ ని మీరు ఎంత కామన్ గా చూస్తుంటారు చాలా కేసెస్ మీరు చూస్తూ ఉంటారు కదా ఎంత కామన్ గా చూస్తూ ఉన్నారు కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఇంకా మేము చిన్న వయసులో కూడా చూస్తున్నాం ఈ మధ్య ముందు అయితే ఎక్కువ ఏజ్ వాళ్ళనే కనిపించేది ఇప్పుడు చిన్న వయసులో కూడా కనిపిస్తుంది సో ఇది ఆల్మోస్ట్ 40,000 న్యూ కేసెస్ ప్రతి ఒక్క సంవత్సరం కనిపిస్తున్నాయి ఇంకా దాంట్లో ఆల్మోస్ట్ 20,000 పేషెంట్స్ మనం లూజ్ చేస్తున్నాం ఎందుకంటే త్వరగా డిటెక్ట్ అవ్వట్లేదు ఇంకా మేల్స్ ఫీమేల్స్లో కామన్గా చూస్తాం మేల్స్లో కొంచెం ఎక్కువ ఇన్సిడెన్స్ ఉంది దీనికి సో రోజు రోజుకి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది కోలన్ క్యాన్సర్కి ఎస్ డాక్టర్ అయితే కోలన్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సో దీనికి త్వరగా తెలుసుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒకవేళ మోషన్లో బ్లడ్ కనిపిస్తుంది లేకపోతే మోషన్ హ్యాబిట్స్ అంటే బవల్ హ్యాబిట్స్ ఈ మధ్య మార్చినాయి కాన్స్టిపేషన్ ఉంటుంది లేకపోతే కంటిన్యూస్గా డైరియా అవుతుంది ఇదన్నీ కొన్ని సిమ్టమ్స్ అండి ఇది కాకుండా కడుపును నొప్పి రావడం లేకపోతే అనుకోకుండా వెయిట్ లాస్ అవ్వడం ఇదన్నీ కొన్ని సిమ్టమ్స్ అండి సో ఇది సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కొలనోస్కోపీ చేయించుకోవాలి ఎస్ డాక్టర్ అయితే వన్స్ కొలోన్ క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఎలా డయాగ్నోస్ చేస్తారు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి సో ముందు అయితే ఇది నేను చెప్పిన సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ కొలనోస్కోపీ చేస్తారు కొలనోస్కోపీలో మనకి ఒకవేళ క్యాన్సర్ లాగా ఏమైనా కనిపిస్తే పాలిప్స్ కనిపిస్తే దానికి బయోప్సీ చేస్తారు సో ఈ బయోప్సీలో తెలుస్తుంది క్యాన్సర్ ఉందా లేదా అనేది ఇంకా దాని తర్వాత సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ అవసరం ఉంటే పెట్ స్కాన్ కూడా చేయడానికి అవసరం ఉంటుంది బట్ మెయిన్గా అయితే కొలనోస్కోపీ చేయాల్సి వస్తుంది ఎస్ డాక్టర్ అసలు కొలోన్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి ఇప్పుడు దీనికి రెండు రకాల రీజన్స్ అనుకోవచ్చు ఒకటి అయితే జెనెటిక్ జెనెటిక్లో జస్ట్ అప్రాక్సిమేట్లీ 10% పేషెంట్స్లో జెనెటిక్గా వస్తుంది లేకపోతే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది అంటే ఒబేసిటీ ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న వాళ్ళకి ప్రాసెస్డ్ మీట్ ఎక్కువ తిన్న వాళ్ళకి రెడ్ మీట్ కన్జ్యూమ్ ఎక్కువ చేస్తే అప్పుడు కూడా కొలోన్ క్యాన్సర్ రిస్క్ బాగా పెరిగిపోతుంది సో ఇదన్నీ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంది సో ఇది అవాయిడ్ చేస్తే మనం క్యాన్సర్కి ప్రివెంట్ చేయొచ్చు ఎస్ డాక్టర్ అసలు ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏజ్ పరంగా చూసుకున్నా జెండర్ వైజ్ చూసుకున్నా ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు సో మామూలుగా అయితే 50 ఇయర్స్ తర్వాత ఏజ్ వల్లనే రిస్క్ పెరిగిపోతుంది అది కాకుండా ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఆల్రెడీ కోలన్ క్యాన్సర్ ఉందంటే దానివల్లనే రిస్క్ ఉంటుంది సో ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా కోలన్ క్యాన్సర్ ఉందంటే త్వరగా చెకప్ చేయించుకోవాలి కొలనోస్కోపీ మనం మామూలుగా స్క్రీన్లో 50 ఇయర్స్ తర్వాత చేస్తాం ఒకవేళ ఫ్యామిలీలో హిస్టరీ ఉందంటే దానికి 50 ఇయర్స్ ముందే మనం కొలనోస్కోపీ చేయాల్సి వస్తుంది సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది అది కాకుండా నేను చెప్పిన ప్రకారం అది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొలన్ క్యాన్సర్ కామన్గా చూస్తున్నాం ఓకే డాక్టర్ ఎర్లీ స్టేజ్లో దీన్ని ఎలా డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి స్క్రీనింగ్ అంటామండి స్క్రీనింగ్ వల్ల మనం కోలన్ క్యాన్సర్కి త్వరగా పిక్ చేయగలుగుతాం ఎట్లాంటివి టెస్ట్లు ఉన్నాయి రెండు రకాల టెస్ట్ ఉన్నాయి ఒకటి అంటే మోషన్ పైన చేసేది టెస్ట్ మోషన్లో బ్లడ్ ఏమైనా మనకి తెలియకుండా అంటే కనిపించకుండా బ్లడ్ ఉంటే దానికి స్టూల్ ఫర్ అక్కడ్ బ్లడ్ అంటాం సో అది టెస్ట్ చేస్తే స్టూల్ పైన టెస్ట్ చేస్తే మనం ఇది దానికి త్వరగా పిక్ చేయొచ్చు ఒకవేళ స్టూల్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే దానికి కొలనోస్కోపీ చేయాల్సి వస్తుంది సో అది ఒక టెస్ట్ సెకండ్ టెస్ట్ అనేది స్కోపీస్ కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ త్వరగా అంటే సిమ్టమ్స్ లేకపోయినా 50 ఇయర్స్ తర్వాత అందరం చేయాలి ఇది టెస్ట్ చేస్తే త్వరగా పిక్ చేయగలుగుతాం సో త్వరగా పిక్ చేస్తే దానికి క్యూర్ చేయొచ్చు ఎస్ డాక్టర్ కొలన్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అసలు కోలన్ క్యాన్సర్కి బేసిక్గా అయ్యే ఇది మల్టీమోటాలిటీ ట్రీట్మెంట్ అండి అంటే సర్జరీ చేయొచ్చు రేడియేషన్ అవసరం ఉంటే రేడియేషన్ ఇస్తాం కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీ ఇమ్యునోథెరపీ ఇదన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే అది స్టేజ్ పట్టి ఉంటుంది ఎర్లీ స్టేజ్లో సర్జరీ చేయగలుగుతాం స్టేజ్ 1, 2, 3కి సర్జరీ రేడియేషన్ కీమోథెరపీ ఇమ్యునోథెరపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు స్టేజ్ 4 వరకు పేషెంట్ ఒకవేళ వచ్చేస్తే ఇమ్యునోథెరపీ కానీ టార్గెటెడ్ థెరపీతో మనం ట్రీట్ చేయొచ్చు పేషెంట్స్కి
ఇమ్యూనోథెరపీ అన్నారు కదా అసలు ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి ఇమ్యూనోథెరపీ అంటే చాలా స్పెషల్ గ్రూప్ ఆఫ్ మెడిసిన్ అండి దీంతో ఏమైతదంటే ఇమ్యూనిటీనే మనం పెంచుతాం ఇమ్యూనిటీ మనం పేషెంట్ ఇమ్యూనిటీ ఇట్లా పెంచుతది అంటే అది క్యాన్సర్ కి ఫైట్ చేస్తది సో ఇమ్యూనోథెరపీ అంటే బేసిక్ గా ఇమ్యూనిటీ కి స్ట్రాంగ్ చేయాలి సో స్ట్రాంగ్ చేశాక అది క్యాన్సర్ కి ఫైట్ చేస్తది దానికే ఇమ్యూనోథెరపీ అంటాం అది ఇంజెక్షన్స్ రూపంలో అవైలబుల్ ఉంది ఆల్రెడీ ఇండియాలో అవైలబుల్ ఉంది అపోలో మేము ఇస్తున్నాం డాక్టర్ వన్స్ కొలోన్ క్యాన్సర్ వచ్చింది అంటే తగ్గే అవకాశం ఎంతవరకు ఉంది ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ త్వరగా డిటెక్ట్ అయితే స్టేజ్ 1, 2, 3 లో డిటెక్ట్ అయితే దానికి క్యూర్ చేయొచ్చు స్టేజ్ 4 లో డిటెక్ట్ అయినా ఈ రోజుకి చాలా బాగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి పేషెంట్ ది లైఫ్ మనం చాలా వరకు పెంచొచ్చు ఒకవేళ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ సర్వైవల్ ఇప్పుడు 30%, 40% వరకు రీచ్ అవుతుంది అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ నంబర్ ఇన్ ఆంకాలజీ డాక్టర్ అయితే కొలోనోస్కోపీ అంటే ఏంటి కొలోనోస్కోపీ అంటే మామూలుగా చాలామంది కొలోనోస్కోపీ అనగానే చాలా భయపడతారు అది చాలా సింపుల్ టెస్ట్ అండి దానిలో నొప్పి ఏం ఉండదు బేసిక్గా ఒక పైప్ లాగా దానికి కెమెరా అటాచ్ ఉంటుంది అది కింద నుంచి పెడతాం దాని నుంచి మనకి పెద్ద పెయిగ్ సిచ్యువేషన్ ఏంటి అసలు ఈ రోజుకి పాలిప్స్ ఏమైనా ఉందా లేకపోతే క్యాన్సర్ లాగా ఏమైనా లక్షణాలు ఉందా అంటే త్వరగా పిక్ చేయగలుగుతాం సో అబౌవ్ 50 ఇయర్స్ అందరం అంటే మేల్స్ ఫీమేల్స్ కొలోనోస్కోపీ చేయించుకోవాలి అది స్క్రీనింగ్ ప్రోటోకాల్ అండి లేకపోతే నేను చెప్పిన సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు వెంటనే వెళ్ళి కొలోనోస్కోపీ చేయించుకోవాలి సో కొలోనోస్కోపీ ఈజ్ అ పెయిన్లెస్ ప్రొసీజర్ దాంట్లో మనకి క్యాన్సర్ త్వరగా పిక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలా వరకు భయపడుతూ ఉంటారు కొలోనోస్కోపీ అంటే పెయిన్ఫుల్ అనేసి మీరు దానికి ఏం చెప్తారు ఇది పెయిన్ఫుల్ ఉంటుందా ఎలాంటి టెస్ట్ ఇది పెయిన్ఫుల్ అసలు ఉండదండి ఒక రోజు ముందు మీకు లిక్విడ్ డైట్ తీసుకోమని చెప్తారు ఆ తర్వాత కొలోన్కి ఫ్లష్ చేయడానికి కొన్ని సింపుల్ సిరప్స్ సొల్యూషన్స్ ఉంటాయి అది తీసుకుంటే కొలోన్ ఫ్లష్ అయిపోతుంది ఫ్లష్ అయినా కానీ మనం సరిగా దానికి చూసుకోగలుగుతాం సో ఆ తర్వాత కింద నుంచి కెమెరా పెట్టి చూస్తారు కొంచెం అసలు నొప్పి ఉండదు కొంచెం డిస్కంఫర్ట్ ఉండదు బట్ అది టాలరబుల్ గా ఉంటుంది ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం సంపత్ గారు ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి హలో నమస్కారం ఎస్ చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి అదే లంగ్ క్యాన్సర్ అండి 4th స్టేజ్ లో ఉంది ఓకే ఓకే చెప్పండి లంగ్ క్యాన్సర్ మేడం ఓకే ఓకే అండి లంగ్ క్యాన్సర్ మేడం 4th స్టేజ్ పర్వాలేదు అండి స్టేజ్ 4 అయినా లంగ్ క్యాన్సర్ కి మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం కొన్ని టెస్ట్లు ఉంటాయి సో టార్గెటెడ్ థెరపీస్ ఆప్షన్స్ ఉన్నాయి స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ కి సో ముందు మీరు ఆంకాలజిస్ట్ కి కలవండి ఇంకా అది మ్యూటేషన్ టెస్ట్ చేయించుకుంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి ఎస్ డాక్టర్ పాలిప్స్ అంటే ఏంటి డాక్టర్ పాలిప్స్ అంటే పెద్ద పేగులో మష్రూమ్ లాగా గ్రోత్ అయితే అది అబ్నార్మల్ అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకి కొలోనోస్కోపీ చేస్తే ఏమీ ఉండదు ఒకవేళ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందంటే అప్పుడు కొలోనోస్కోపీ చేస్తే మనకి మష్రూమ్ లాగా గ్రోత్స్ ఉంటాయి అది కొలోనోస్కోపీలో మనకి కనిపిస్తాయి అది ఒకవేళ ఉన్నాయంటే దానికి పాలిప్స్ అంటాం పాలిప్స్ ఒకవేళ ట్రీట్మెంట్ త్వరగా ఇవ్వకపోతే చాలా ఇయర్స్ తర్వాత ఒక 5 or 10 ఇయర్స్ తర్వాత అది క్యాన్సర్లో తయారు కావచ్చు సో కొలోనోస్కోపీలో మనకి పాలిప్స్ అనేది తెలుస్తాయి డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం బాబు గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు ఫాదర్ కి పెద్ద పేగు ఆపరేషన్ ఏంటండి క్యాన్సర్ ఉండేది ఓకే ఓకే తనకు ఆపరేషన్ అయితే ఇప్పుడు మొన్న రీసెంట్లీ తను కూడా ఎక్స్పైర్ అయిపోయిండు ఇప్పుడు అంటే నేను నాకు 46 ఇయర్స్ అండి ఇప్పుడు కొంచెం అంటే కింద నాకు ఏంటంటే కూర్చునే దగ్గర ఒకసారి కింద కూర్చొని లేనట్టేటప్పుడు అది పెయిన్ వస్తూ ఉంది అనమాట బాగా దాంతో ఏమన్నా జరుగుతుందా లేకపోతే ఇంకేమన్నా నెట్వర్క్ వచ్చింది కాల్ చేద్దామని చెప్పాను అది పైల్స్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు అండి బట్ ఎట్లానో మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి మీరు కొలోనోస్కోపీ చేయాల్సిందే సో ప్లీజ్ ఇమీడియట్గా అంటే అపాయింట్మెంట్ బుక్ చేసి మీరు కొలోనోస్కోపీ చేయించుకోండి ఎస్ డాక్టర్ కోలన్ క్యాన్సర్ని అసలు ఎలా ప్రివెంట్ చేసుకోగలుగుతారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి దానికి సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే అంటే అవాయిడ్ స్మోకింగ్ ఆల్కహాల్ కన్జంప్షన్ మోడరేట్లోనే చేయాలి ఇంకా ప్రాసెస్ మీట్ రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి హై ఫైబర్ డైట్ తీసుకోవాలి వైట్ మీట్ అంటే స్కిన్లెస్ చికెన్ లేకపోతే ఎగ్స్ ఫిష్ అన్ని తినొచ్చు సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మనం కొలోన్ క్యాన్సర్కి చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం ఎస్ డాక్టర్ కాల్ తీసుకుందాం సుధాకర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు ఎస్ మళ్ళీ ఒకసారి చెప్పండి క్లియర్గా లేదు చెప్పండి హలో మేడం ఎస్ చెప్పండి చెప్పండి నా బాడీకి 3 రోజులు ఆరోగ్యం చేస్తున్నాడా ఎస్ ఎస్ ఓకే నెక్స్ట్ కాల్ తీసుకుందాం చంద్రశేఖర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అది మేడం బ్లీడింగ్ అవుతుంటది ప్లస్ మన వెన్నుల
ప్రస్తుతం ఇప్పుడు ఇట్లా బ్యాక్ పెయిన్. ఓకే ఓకే అండి. అది ఒక 8 మంత్స్ 9 మంత్స్ నుంచి ఇట్లా పెయిన్ వస్తుంది. బ్లీడింగ్ ఎవ్రీ ఇయర్ 2-3 మంత్స్ ఉంటుంది, మన తర్వాత కనబడదండి. ఓకే, మీ వయసు ఎంత అండి? ఇప్పుడు 50 మేడం. సో మీకు మేబీ కాన్స్టిపేషన్ ఉండొచ్చు, ఇంకా ఇంత ఇట్లా బ్లీడింగ్ అవ్వడం మంచిది కాదండి. పైల్స్ ప్రాబ్లం వల్ల కూడా బ్లీడింగ్ కావచ్చు, బట్ కొలనోస్కోపీ అయ్యాకనే మనం చెప్పగలుగుతాం ఇది పైల్సా లేకపోతే, అంటే మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. సో మీరు ఇమీడియట్గా వెళ్ళి కొలనోస్కోపీ చేయించుకోండి ప్లీజ్. ఎస్ డాక్టర్, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్, చాలా వరకు జంక్ ఫుడ్ అలవాటు చేసుకున్నారు కదా, ఇలాంటి ప్రాబ్లం కూడా ఈ కోలన్ క్యాన్సర్కి ఎఫెక్ట్ అవ్వడానికి కారణం అవుతుంది అంటారా? ఎందుకంటే దాదాపు జంక్ ఫుడే తింటున్నారు, అండ్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఇలా చేస్తున్నారు కదా, అయితే ఎలాంటి ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేయాలి, అండ్ ఎలాంటి ఫుడ్ ఈ కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి? హెల్దీ ఫుడే కన్జ్యూమ్ చేయాలండి, అంటే ఫ్యాటీ ఫుడ్స్, ఫైబర్ లేని ఫుడ్స్ అని మేము చెప్పిన లాగా ప్రాసెస్డ్ మీట్స్ తినకూడదు, ఇదన్నీ అవాయిడ్ చేయాలండి. హెల్దీ హై ఫైబర్ డైట్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ తింటే వీ కెన్ చాలా వరకు వీ కెన్ అవాయిడ్ కోలన్ క్యాన్సర్ అండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఓం ప్రకాష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు 2 సార్లు పైల్స్ ప్రాబ్లం వచ్చిందే. ఓకే, అయితే నేను ఆయుర్వేదం చేయించుకున్నాను అటు ఆరోగ్య దగ్గర, కానీ అది మళ్ళీ దానికి కొలనోస్కోపీ అంటున్నారు కదా, దానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుందామని. అది రీజనబుల్ కాస్టే ఉంటుందండి, మీరు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉన్నా ఒకసారి వెళ్ళి కనుక్కోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేపించవచ్చు. సో రీజనబుల్ ఉంటుంది, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు అండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. చిన్న గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. పెద్ద పేరు క్యాన్సర్ తో చనిపోయాడండి. ఓకే, అయితే అది వంశపారంపర్యమా కాదా, మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేషెంట్ కి ఎంత ఏజ్ కి వచ్చింది క్యాన్సర్, కోలన్ క్యాన్సర్? 58 తర్వాత వచ్చింది మేడం. ఓకే ఓకే అండి. మీ వయసు ఎంత అండి? మా వయసు 50 సంవత్సరాలు మేడం. డెఫినెట్లీ రిస్క్ అయితే ఉందండి, ఒక ఆల్మోస్ట్ 30% మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే. మళ్ళీ ఇన్హెరిటెడ్ కోలాన్ క్యాన్సర్ అంటే మ్యూటేషన్, డిఎన్ఏ మ్యూటేషన్ వల్ల, జెనెటిక్స్ వల్ల వచ్చేది ఓన్లీ 5% అండి. బట్ ఒకవేళ ఫ్యామిలీలో వచ్చిందంటే వేరే ఫెమిలియల్ కాజెస్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. సో బెటర్ అండి ఒకసారి మీరు కూడా టెస్ట్ చేయించుకోండి. ఎస్ డాక్టర్, ఇప్పుడు ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. ఎస్ భాస్కర్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్. మామూలుగా ఈ కాన్స్టిపేషన్ పూర్తిగా మేడం. ఎస్ చెప్పండి 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 మేడం. ఏం లేదు, కాన్స్టిపేషన్ లో మామూలుగా మోషన్ పూర్తిగా ఫ్లష్ అవ్వటం అవ్వట్లేదు. అవునండి, అది కూడా ఒక సింప్టమ్ అండి. సో మళ్ళీ అది యూనో, ఒకవేళ లో ఫైబర్ డైట్ మీరు తీసుకుంటున్నారు, సరిగ్గా ఫైబర్ మీ డైట్లో తీసుకోకపోతే కూడా ఎట్లా అవుతుంది? దానికి సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ లాక్సేటివ్ తీసుకుంటే అది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, బేసిక్లీ ఒక సిరప్ వస్తుంది. బట్ మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి, ఒక మేబీ అట్లీస్ట్ మోషన్ టెస్ట్ అంటే స్టూల్ టెస్ట్ అయినా చేయించుకోండి. సో అది చేయించుకుంటే ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి తెలుస్తుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు మనకి ఒక 2 కాల్స్ కూడా వచ్చాయి కోలన్ క్యాన్సర్తోని చనిపోయారు అనేసి, అయితే సర్వైవల్ రేట్ ఎలా ఉండింది? Stage 3 వరకు సర్వైవల్ రేట్ చాలా బాగుందండి, ఎందుకంటే ఇది క్యూర్ చేయగలుగుతాం. Stage 4 కూడా ఈ రోజుకి ఎంత బాగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ వల్ల మనం పేషెంట్ లైఫ్ పెంచగలుగుతున్నాం, అట్లాంటి పేషెంట్స్ కూడా లాంగ్ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. ఎస్ డాక్టర్, అయితే ఈ స్క్రీనింగ్ ఈ క్యాన్సర్కి ఓవరాల్గా జనరలైజ్ చేసుకుంటే ఈ స్క్రీనింగ్ ఎంతవరకు అవసరం అంటారు? సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కంపల్సరీ స్క్రీనింగ్ అవసరం అండి. ఒకవేళ ఇప్పుడు కాల్స్ చేశారు కదా, వాళ్ళకి స్క్రీనింగ్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. అది కాకుండా సింప్టమ్స్ ఉన్న, ఒకవేళ కాన్స్టిపేషన్ ఉందంటే ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి, లాంగ్ స్టాండింగ్ కాన్స్టిపేషన్. ఇంకా 50 ఇయర్స్ తర్వాత ఆల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం. నమస్కారం అండి, నేను డాక్టర్ గారికి చెప్తున్నాను. నా పేరు సత్యనారాయణ అంటారండి. నేను విజయానంద రెడ్డి గారి దగ్గర నేను పేషెంట్ గా ఉన్నానండి. డాక్టర్ విజయానంద రెడ్డి గారి దగ్గర పేషెంట్ గా ఉన్నాను. నాకు స్టమక్ క్యాన్సర్ అయితే తర్వాత నాకు 2 ఇయర్స్ అయింది, 2 ఆపరేషన్స్ అయిపోయాయి. అగైన్ మళ్ళీ నేను మన ఎండోస్కోపీ చేశారు డాక్టర్ రఘు. చేసిన తర్వాత ఏం చెప్పు సార్ అంటే మళ్ళీ 3rd stage లోకి వెళ్ళింది అది. ఇప్పుడు 3rd stage లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయానంద రెడ్డి గారు నాకు మన ఈ మధ్యలో మీరు కొలనోస్కోపీ చేయించుకుంటే దాంట్లో ఇంకా తెలుస్తుంది అని చెప్పండి సార్ అన్నారు. నేను చేయించుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది 3rd stage. నాకు ఇమ్యూనోథెరపీ అని చెప్పండి సార్ ఎవరో చెప్పారు డాక్టర్లు, ఇమ్యూనోథెరపీ చేయించుకుంటే నేనేమైనా బతుకుతానా ఇంకా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు విజయానంద్ గారు చెప్పారు కొలనోస్కోపీ చేయించుకోండి, సో ప్లీజ్ చేయించుకోండి. అది పెయిన్లెస్ ప్రొసీజర్ అండి, మీకు ఎక్కువ ఇబ్బంది ఏం అవ్వద్దు. సో ప్లీజ్ కొలనోస్కోపీ చేయించుకోండి. ఇంకా స్టేజ్ త్రీకి ఇప్పటికీ అయితే ఇమ్యూనోథెరపీ రోల్ లేదండి. సో బట్ మీరు కొలనోస్కోపీ చేసి ఒకసారి డాక్టర్ గారికి కలవండి, అది ఏది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మీకు స్టార్ట్ చేస్తాం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అనిల్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం చెప్పండి. మేడం, నేను నా ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అండి మేడం. ఫ్రమ్ లాస్ట్ వన్ ఇయర్ నుండి నాకు మోషన్స్ అవుతున్నాయి మేడం. మోషన్స్ అంటే ఏమైనా తిన్న తర్వాత కంటిన్యూస్ గా లిక్విడ్ మోషన్స్ మేడం. అంటే మోషన్ క్లియర్ రాకుండా లిక్విడ్ లా వస్తుంది, ఏం తిన్నా లిక్విడ్ లా వస్తుంది మేడం. లాస్ట్ వీక్ నేను కొలనోస్కోపీ చేయించుకున్నాను ఇక్కడ కరీంనగర్ లో. అంతవరకు నార్మల్ గా వచ్చింది, కానీ బట్ ఒకటి ఏంటంటే ఇండికేషన్ వచ్చేసి క్రోనిక్ డయేరియా ఉంది మేడం. అది డయా రిపోర్ట్ అది ఆ చిన్న పేగులో కొంచెం అది పేగులో ఉన్న అది కట్ చేసేసి దాన్ని డయాసిస్ పంపించారు మేడం. ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా మేడం? అవునండి, మీకు మోస్ట్లీ అయితే మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటారు. అంటే మీరు తినేది సరిగా అరగట్లేదు, సో దానివల్ల కూడా ఇట్లా కావచ్చు కంటిన్యూస్ మోషన్ అవ్వడం. దానికి మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అంటారండి. సో అది బయోప్సీ ఎట్లనో చేయించుకున్నారు కదా, ఆ రిపోర్ట్ రానివ్వండి, అది తర్వాత మేము మీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్కారం మేడం. నమస్కారం. నా ఏజ్ 53 మేడం. నాకు కాన్స్టిట్యూషన్, నా ఏజ్ 53, ఇంటి నుంచి 20 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఉంటుంది. గత 5 సంవత్సరాల ముందు వరకు అయితే అది జబ్బని తెలియదు నాకు. ఓకే, చెప్పండి. అది జబ్బని అప్పుడు తెలియదు. ఈ మధ్య కాలంలో టీవీలో చూసిన జబ్బని తెలిసి అప్పటి నుంచి వాటర్ ఎక్కువ తాగడము, స్ట్రెస్ తగ్గించుకున్నప్పటి నుంచి డైలీ వస్తుంది మోషన్. కొంచెము మోషన్ బయటకు రెడీ అయినప్పుడు మాంసం బయటకు వస్తుంది, మళ్ళీ వాష్ చేసుకుని అంతా అయిపోయినాక వాష్ చేసుకున్నాక లోపలికి వెళ్ళిపోతుంది. ఒకసారి డాక్టర్ మోహన్ గారు చూశారు, ఐదు సంవత్సరాలు ఇస్తాము, ఏం లేదని అన్నారు. మళ్ళీ చెకప్ ఎప్పుడు రావాలి? మీకు మెయిన్ గా కాన్స్టిపేషన్ ఉందండి, సో డైటరీ చేంజెస్ చేస్తే, అంటే మీకు పైల్స్ ప్రాబ్లం కూడా ఉంది అనిపిస్తుంది, హషిమోలు అంటారు, సో ప్రాబబ్లీ అదే అనిపిస్తుంది. సో మీరు మెయిన్గా డైటరీ చేంజెస్ చేయాలి, కొంచెం ఫైబర్ ఎక్కువ తీసుకోండి, అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ వాడితే మీకు అంత కాన్స్టిపేషన్ ఉండదు. ఇంకా మీరు కొలనోస్కోపీ ఒకవేళ చేయించుకున్నారంటే మామూలుగా ఒకసారి నార్మల్ వస్తే 10 ఇయర్స్ తర్వాత చేయాలి. సో మీరు ఒకవేళ కొలనోస్కోపీ చేయించుకోలేదు అంటే ప్లీజ్ చేయించుకోండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదండి, అంటే కాన్స్టిపేషన్ ఏం లేదు. ఓకే, కాకపోతే ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ నుంచి ఏంటంటే డిశ్చార్జ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు డిశ్చార్జ్ కనిపిస్తుంది. మోషన్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి. మేము ఏం టెస్టులు చేసుకోవచ్చు? ఫిషర్ అన్నారు ఒకసారి నిమ్స్ లో గ్యాస్ట్రో ఎంటరైటిస్ పడితే ఫిషర్ అన్నారు. దానికి ట్రీట్మెంట్ ఏముంటాయి, ఏం టెస్టులు చేయించుకోవాలి? ఓకే అండి, ఫిషర్ కూడా కాన్స్టిపేషన్ వల్లనే ఉంటుంది. ఇప్పుడు మీ వయసు తక్కువ ఉంది కాబట్టి మోస్ట్లీ డైట్ లో ఫైబర్ డైట్ తీసుకున్న వల్ల మీకు మోస్ట్లీ కాన్స్టిపేషన్ అవుతూ ఉండొచ్చు. సో మీరు డైట్ కొంచెం మోడిఫై చేయండి. ఇంకా లాక్సేటివ్ సిరప్స్ టాబ్లెట్స్ వాడితే మీకు అంత ప్రాబ్లం ఉండదండి. సో మోషన్ ఫ్రీగా రావాలలాగా చూసుకోండి. డిశ్చార్జ్ ఒకవేళ ఫస్ట్ డిశ్చార్జ్ వస్తుందంటే వెంటనే చూయించుకోండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మలేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మోషన్స్ లో బ్లడ్ వస్తుంది మేడం. ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మోషన్ లో బ్లడ్ రావడం మంచి మాట కాదండి. సో మీరు చెకప్ చేయించుకోవాలి. అట్లా యూనో లైట్ తీసుకోకండి ప్లీజ్. ఫస్ట్ అయితే మోషన్ టెస్ట్, ఇంకా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర కలవండి ఒకసారి. కొలనోస్కోపీ అవసరం ఉండొచ్చు, ఫస్ట్ ఒకసారి చూయించుకోండి. ఎస్ డాక్టర్, అయితే మోస్ట్ ఆఫ్ కేసెస్ కాన్స్టిపేషన్ అండ్ బోవల్ డిసీజెస్ లైక్ ఇలాంటివే వస్తున్నాయి కదా, ఇవి కోలోన్ క్యాన్సర్కి దారితీస్తాయంటారా, కారణం అవుతాయి అంటారా? మనం కారణం ఏంటి, అసలు ఎందుకు కాన్స్టిపేషన్ ఉంటుంది తెలుసుకున్నాకనే నేను అది చెప్పగలుగుతా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా డైటే సరిగా లేకపోతే కాన్స్టిపేషన్ చాలా కామన్ అండి. సో డైట్ సరిగా తీసుకున్నాక కాన్స్టిపేషన్ వస్తుందంటే అప్పుడు అది వరి అయ్యే విషయం అండి. కాన్స్టిపేషన్ చాలా కామన్ ఎందుకంటే మోస్ట్లీ జనాలు అదే మన మాట్లాడేలాగా జంక్ ఫుడ్ తింటారు, సరిగా హెల్దీ ఫుడ్ తినరు. సో హై ఫైబర్ డైట్ తీసుకుంటే అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ టు ప్రివెంట్ కోలాన్ క్యాన్సర్ అంటే సరిగ్గా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి?
హలో మేడం, నా పేరు రాజేష్ అండి. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ. మా ఫాదర్ కి కోలన్ క్యాన్సర్. సో ఫస్ట్ టైం ఆపరేషన్ అయిందండి, అండ్ అగైన్ ఆఫ్టర్ 8 ఇయర్స్ ఇట్ హెస్ అగైన్ రియాక్టర్. సో దిస్ వాస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే మై ఏజ్ ఇస్ అరౌండ్ 48. ఐవెంట్ స్క్రీనింగ్ అండి, స్క్రీనింగ్ చేసాము, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, నో నాట్ ఎన్ ఇష్యూ అని చెప్పారు. బట్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు చేయించాలి, ఎన్ని ఇయర్స్ చేయించాలి, అండ్ హౌ ఇట్ ఈస్ లింక్డ్ విత్ డయాబెటిక్ కానీ బీపీ కానీ, ఓకే, వాట్ ఆర్ ద ప్రికాషన్స్? సో డెఫినెట్లీ అండి, మీకు కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది. మీరు ఆల్రెడీ స్క్రీనింగ్ చేయించుకున్నారంటే ఏ టెస్ట్ చేశారు అది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ స్టూల్ టెస్ట్ అంటే మోషన్ టెస్ట్ చేశారంటే అది యాన్యువల్గా అంటే ఇయర్లీ వన్స్ చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది. కొలనోస్కోపీ ఒకవేళ చేశారంటే 10 సంవత్సరం తర్వాత మళ్ళీ చేయాలి. సిగ్మాయిడోస్కోపీ చేశారంటే 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ చేయాలి. సో ఇది ఫ్రీక్వెన్సీ అంటే ఇంత ఫ్రీక్వెంట్గా మీరు చెకప్ చేయించుకుంటూనే ఉండాలి. ఇది కాకుండా లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయించుకోవాలి, హై ఫైబర్ డైట్ తినండి. సో బై డూయింగ్ ఆల్ దిస్ మీరు చాలా వరకు మీ రిస్క్ తగ్గిగలుగుతారు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. అయితే నాకు 10 ఇయర్స్ బ్యాక్ కొన్ని ఫైల్స్ ఉన్నాయని మోషన్స్ బ్లీడింగ్ అయిపోయింది. అయిపోతుంటే ఒకసారి చెకప్ చేస్తే కొలనోస్కోపీ చేశారు. ఓకే, చేసిన తర్వాత దాంట్లో ఏంటో చిన్న చిన్న ఫాల్స్ లాగా ఉంటే అది చిన్నగా ఉన్నాయి, ఆవగింజ అంత ఉంటే వాటిని తీసుకెళ్లి ల్యాబ్లో టెస్ట్ చేపించారు. టెస్ట్ నార్మల్ అని వచ్చింది. అప్పటి నుంచి కొంచెం కంట్రోల్కి వచ్చేసింది. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మామూలు లూజ్ మోషన్స్, బ్లడ్ బ్లీడ్ ఏమి ఉండట్లేదు. నార్మల్గా లూజ్ ఏ తిన్నా కూడా లూజ్ మోషన్స్ అయిపోవడం వల్ల మళ్ళీ ఒకసారి చూపించాం. చూపిస్తే అదే ఉన్నాయి, అదే సైజ్లో ఉన్నాయి, కానీ మళ్ళీ మెడిసిన్ వాడితే కంట్రోల్కి వచ్చేసింది మోషన్, మామూలుగా నార్మల్గా ఉంది. ఇప్పుడు ఒకసారి 2 సార్లు అవుతుంది, అవి ఒకసారి మళ్ళీ టెస్ట్ చేయించాలి అని మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు డౌట్ వచ్చేసి చేశాను కాల్ మేడం. అవునండి, ఒకవేళ 10 ఇయర్స్ అయిపోయింది కొలనోస్కోపీ చేసి అండి, ఒకసారి మరి అవసరం లేదు. సో మీరు జస్ట్ ఫాలోఅప్ లో ఉండండి, ఇంకా అదే హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. అమరేశ్వర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే. మేడం, నా పేరు అమరేశ్వర మేడం. అది నాకు ఒక 2 మంత్స్ నుంచి మోషన్స్ అంటే డైలీ 4-5 టైమ్స్ అవుతుంది మేడం. ఓకే, కాళ్ళు కూడా తిమ్మిర్లు ఎక్కుతున్నాయి మేడం. మన కాళ్ళు మాత్రం కిలంబ్రాడు తిమ్మిర్లు అవుతున్నాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 38 మేడం. ఓకే, ఈ మధ్య ఏమైనా మార్చారు, డైట్ మార్చారు, అట్లాంటి రీజన్స్ వల్ల కూడా అట్లా రావచ్చు? ఏం చేంజ్? ఓకే, స్ట్రెస్ వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ చాలా కామన్ చూస్తున్నాం అండి ఈ మధ్య యంగ్స్టర్స్ లో. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే అది బేసిక్లా ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా వస్తుంది. మేబీ మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండొచ్చు, మీరు కూడా ఒకసారి కలవాల్సి వస్తుంది, స్పెషలిస్ట్ కి కలవండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాము గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాకు అల్సరేటివ్ కొలైటిస్ ఉందండి, పెద్ద పేగు పూత. ఓకే ఓకే, ఇది దాదాపు 3 ఇయర్స్ అయిపోయింది, 4 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే, అప్పుడప్పుడు అంటే నేను స్టెరాయిడ్స్ వాడుతున్నా, డాక్టర్ గారు చూసారు స్టెరాయిడ్స్ వాడుతున్నా, కానీ బ్లీడింగ్ అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుందండి మోషన్ లో. ఓకే, అల్సరేటివ్ కోలైటిస్లో అది కామన్ అండి. సో మీరు దానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోండి. అల్సరేటివ్ కోలైటిస్కి కూడా క్యాన్సర్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి డయాగ్నోసిస్ అయ్యాక 8 ఇయర్స్ తర్వాత మీరు కూడా కొలనోస్కోపీ చేయించుకోవాలి. అప్పుడు ఒకవేళ యూనో ప్రీ క్యాన్సరస్ ఏమైనా సిచ్యువేషన్ ఉందంటే తెలుసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఎస్ డాక్టర్, కొలోన్ క్యాన్సర్ వచ్చిందంటే సర్జరీ ఇలా రేడియేషన్ ఇదొక్కటే మార్గం అంటారా? మెడిసిన్స్ ఇనిషియల్ స్టేజ్ నుంచి గుర్తించితే మెడిసిన్స్తో తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సర్జరీ యాక్చువల్లీ ఎర్లీ స్టేజ్లో చేస్తే దానికి క్యూర్ చాలా హై ఉంటుంది. సర్జరీ మనం ఎర్లీ స్టేజ్లో అవాయిడ్ చేయలేము, ఎందుకంటే సర్జరీ ఈజ్ క్యూరేటివ్ అండి. సో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య మనం అడ్జువెంట్ అంటే ఒకసారి సర్జరీ అయ్యాక అది ఫర్దర్ వచ్చే రిస్క్ తగ్గడానికి కీమో వాడతాం. ఇంకా కొన్ని కీమోలో ఓరల్ అండ్ ఐవీ అంటే పిల్స్ కూడా ఉంటాయి, ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సో అదన్నీ వాడచ్చు. డాక్టర్, ఇమ్యూనోథెరపీ అన్నారు కదా, అసలు ఇమ్యూనోథెరపీ మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఏ స్టేజ్లో సజెస్ట్ చేస్తారు? ఇప్పటికీ అయితే పెద్ద పేగు క్యాన్సర్కి స్టేజ్ 4లోనే ఇమ్యూనోథెరపీ యూజ్ చేస్తున్నాం. ఇమ్యూనోథెరపీ ద్వారా మనం చాలా వరకు అంటే రిజల్ట్స్ బెటర్ కనిపిస్తున్నాయి కీమోథెరపీకి కూడా. ఇంకా ఇమ్యూనోథెరపీ చాలా కీమోథెరపీ నుంచి డిఫరెంట్, ఎందుకు అంటే ఇమ్యూనోథెరపీ వల్ల కీమో లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఊడిపోవడం, నాజియా, వామిటింగ్ అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇమ్యూనోథెరపీ వల్ల ఉండదు. సో ఇమ్యూనోథెరపీ చాలా సేఫ్, ఇంకా అది బెటర్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది.
ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయిలు గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం మాకు నిన్న ఉదయం నుంచి ఇట్లా కళ్ళు బాగా తిరిగిట మెడలు తిరుగుతున్నాయి మేడం. ఇట్లా ఇది కళ్ళు తిరిగి ఒళ్ళు సోలికి పడ్డట్టుంది మేడం. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళండి కళ్ళు తిరుగుతున్నాయంటే. ఎస్ డాక్టర్, అయితే ఇమ్యూనోథెరపీ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు? ఇమ్యూనోథెరపీలో మ్యాక్సిమంగా ఏం సైడ్ ఎఫెక్ట్స్ రాదు. మేబీ ఒక 5 or 10% పేషెంట్స్కి చాలా డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. ఒకవేళ ఇమ్యూనోథెరపీ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావాలంటే అది లంగ్ పైన ఎఫెక్ట్ చేయొచ్చు, లేకపోతే లివర్ పైన, కిడ్నీ పైన, అంటే నీమోనైటిస్ కానీ, నెఫ్రైటిస్ కానీ, హెపటైటిస్ కానీ, ఇట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. మామూలుగా కీమోథెరపీ లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. డాక్టర్, అయితే ఇమ్యూనోథెరపీ చేయటం వల్ల సర్వైవల్ రేట్ ఎలా ఉండింది? ఇమ్యూనోథెరపీ స్టేజ్ 4లో వాడితే రిజల్ట్స్ కొంచెం కీమోథెరపీకి కంపేర్ చేస్తే బెటర్ ఉన్నాయి. సో స్టేజ్ 4లోనే దానికి రోల్ ఉంది. డాక్టర్, ఈ కొలాన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఇందాక మీరు చెప్పారు, అయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉండింది? వీ హ్యావ్ కమ్ అ లాంగ్ వే అండి. ఇప్పుడు ఒకవేళ 5 or 10 years ముందు మాట్లాడితే అసలు పెద్ద ఆప్షన్స్ ఉండేది కాదు. ఈ రోజుకి సర్జరీ, రేడియేషన్, టార్గెటెడ్ థెరపీ అంటే మోనోక్లోన్ యాంటీబాడీస్, ఇంకా ట్యాబ్లెట్స్, ఇమ్యూనోథెరపీ ద్వారా చాలా వరకు మనం కొలాన్ క్యాన్సర్ సర్వైవల్ రేట్స్ పెంచగలిగాం. సో డెఫినెట్లీ చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ రోజుకి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సౌజన్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాది యుట్రస్ తీసేశారు మేడం, 1 year అవుతుంది ఆపరేషన్ అయింది. కానీ కూర్చుంటే వెనకాల లేవర్ రావట్లేదు, తిన్న మోషన్ వస్తుంటుంది మేడం, అప్పుడప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది బాగా. ఎప్పుడు తీసేశారండి యూట్రస్? ఇప్పుడు 1 year అవుతుంది మేడం. సో మేబీ అది వీపులో ఎనెస్థీషియా ఇచ్చిన వల్ల కూడా కొన్నిసారి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. అంటే ఇటు లేవర్ అవ్వట్లేదు మేడం, కూర్చుంటే నాకు వెరికోస్ కూడా ఉన్నాయి మేడం. ఒక్కసారి న్యూరాలజిస్ట్ దగ్గర చూపియండి అండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.